ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 22. భిక్షకు వెళ్ళి వచ్చిన తర్వాత 9 గంటల ప్రాంతంలో బాబా పాదరక్షలు ధరించి లెండికి వెళ్ళి వచ్చేవారు. భక్తులు దారి పొడుగున ఆయనకు గొడుగు పట్టేవారు. అప్పుడు తీసిన ఫోటోలో ఆయనకు ఎడమవైపున బూటి, కుడివైపున నిమోన్కర్, గొడుగు పట్టుకొని బాగోజీ ఉన్నారు. వీరందరినీ లెండి తోపు బయట విడిచి అబ్దుల్లాతో కలిసి లెండిలో కొంతసేపు గడిపి వచ్చేవారు. సుమారు 10:30 గంటల ప్రాంతంలో ఆయన మసీదు చేరాక గాయకులు, నర్తకులు, గారడీ వారు ఆయన ముందు తమ కళలను ప్రదర్శించేవారు. లేకుంటే మధ్యాహ్నం దాకా ఆయన భక్తులతో మాట్లాడుతూ ఎన్నెన్నో కథలు చెప్పేవారు. ఒకరోజు భక్తులు ఆయనను పూజిస్తుండగా నానావల్లి వచ్చి, "లే, ఆసనం మీద నేను కూర్చోవాలి" అని గద్దించాడు. సాయి ఎంతో నిర్లిప్తంగా లేచారు. ఆ స్థానంలో అతడు కూర్చొని మరుక్షణమే లేచి బాబాకు నమస్కరించి వెళ్ళిపోయాడు. మరొకప్పుడు హరిద్వార్ భువ అనే సాధువు రోజూ మసీదులో ఒకే చోట కూర్చునేవాడు. ఒకరోజు చిన్నపిల్ల ముందుగా వచ్చి అక్కడ కూర్చుంది. ఆ సాధువు ఆ పాపను కసిరి అక్కడి నుంచి లేపేసి తానక్కడ కూర్చున్నాడు. వెంటనే బాబా ఉగ్రులై మసీదు నుంచి అందరినీ వెళ్ళగొట్టేశారు. కొద్దిసేపట్లో ఆ సాధువు మళ్లీ అక్కడే కూర్చోబోతే సాయి అతడిని మరలా వెళ్ళగొట్టాడు. సృష్టిలో ప్రతిదీ భగవంతునిదే అయితే రోజూ కొద్దిసేపు కూర్చున్నంత మాత్రాన ఏ ప్రదేశమైనా ఆ సాధువుది కానీ లేక తమది కానీ ఎలా అవుతుందని పై 2 సందర్భాలలోని బాబా భావము. కొందరు భక్తులు తమ భోజనంలో మొదట కొంచెం బాబాకు అర్పించేవారు. ఆయన అందులో కొంచెం భక్తులకు పంచి పళ్ళెంలో కొంచెం ఉంచి తిరిగి ఇచ్చేవారు. తరువాత ఆయన కూడా భక్తుల పంక్తిలో భోజనం చేసేవారు. ఆయనకు కుడిపక్కన తాచ రామచంద్ర పాటిల్, బయాజీ పాటిల్, ఎడమవైపు బడే బాబా, శ్యామ, బూటి, కాకాదీక్షితులు కూర్చోగానే చుట్టూ తెరలు దించేవారు. ఆ తర్వాత అందులో ఎవరూ ప్రవేశించేవారు కాదు. తరచుగా ఆ పంక్తిలో బాగోజీ, మాధవ్ పస్లే, నిమోన్కర్లు కూడా కూర్చునేవారు. శ్యామకు మాత్రము అతని ఆచారం ప్రకారము పాయసం ఒక్కటే వడ్డించేవారు. వేసవికాలంలో బాబా రోజూ ఒక మామిడి పండు స్వల్పంగా రుచి చూసి భక్తులందరికీ పంచేవారు. తరువాత సేరు పాలు, సేరు రొట్టెలు, సేరు చక్కెర గిన్నెలో పిసికి ప్రసాదంగా పంచేవారు. అప్పుడు ఆయనే అందరి పళ్ళాలు వంటకాలతో నింపేవారు. భక్తులు భోజనానికి తమ బిడ్డలను కూడా తీసుకొచ్చినప్పుడు మొదట వారికి ఇష్టమైనవి పెట్టాకనే భోజనం వడ్డించేవారు. ఒకసారి అందరూ భోజనం చేస్తుండగా శిథిలమైన మసీదు కప్పు నుంచి పెటపెటమని శబ్దమైంది. వెంటనే సాయి చెయ్యి పైకెత్తి, "ఆగు, ఆగు" అన్నారు. ఆ శబ్దం ఆగిపోయింది. భోజనమై అందరూ బయటికి రాగానే మసీదు కప్పు నుంచి ఒక భాగము సరిగ్గా వీరు కూర్చున్న చోటనే విరిగి పడింది. బాబా ఆగమన్నదెవరికో అప్పుడందరికీ అర్థమై ఆశ్చర్యపోయారు. భోజనాలయ్యాక శివణమేర నాయక్ మసీదు శుభ్రం చేసి సాయి యథాస్థానంలో కూర్చున్నాక ఆయనకు తాంబూలము, తర్వాత గ్లాసుడు మంచినీళ్లు, 2 రూపాయల దక్షిణ ఇచ్చేవారు. అప్పుడు సాయి కొంతసేపు ఏకాంతంగా గడిపేవారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో భక్తులు మరలా మసీదులో చేరేవారు. హరిదాసులు, పగటి వేషగాళ్ళు, సర్కస్ వాళ్ళు ఆయన సన్నిధిలో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆయన ఒక్కొక్కరికే 2 రూపాయలు ఇచ్చేవారు. లక్ష్మణ్, బాలసింపి లాంటి యువకులు కొందరు ఆ కానుకలలో కొంత భాగం కాజేసేవారు. అయినా సాయి వాళ్లను ఏమీ అనేవారు కాదు. ఈ సమయంలోనే ఎన్నో చిత్రాలు జరిగేవి. ఉదాహరణకు జనవరి 1, 1912న సాయి 3 కథలు చెప్పారు. 3వ కథ ప్రారంభించగానే ఒక ఫకీరు వచ్చి ఆయన పాదాలు తాకాడు. సాయి కోపంతో నెట్టేసినా అతడు విడవకుండా ఆయన పాదాలు పట్టుకున్నాడు. తరువాత అతడు బయటికి వెళ్ళి మసీదు ప్రహరీ గోడ దగ్గర నిల్చున్నాడు. ఆ కోపంతో సాయి ఆరతి సామాన్లు, నైవేద్యాలు బయట పారేసి రామమారుతి అనేవాణ్ణి అమాంతంగా పైకెత్తేశాడు. అతనికప్పుడు పైలోకానికి వెళ్ళినంత ఆనందం కలిగిందట. అలాగే భాగ్య అనేవాణ్ణి మరో యువకుణ్ణి కూడా కొట్టారు. ఆ కోపంలోనే కాపర్దే కొడుకు బల్వంతును ప్రమాదం నుంచి రక్షించామని చెప్పి ఆ ఫకీరు కాపర్దేను చంపాలనుకున్నాడు. కానీ నేను అడ్డుపడ్డాను అన్నారు. హారతి సమయంలో తమ స్థానం నుంచి లేచిపోయి హారతి అయ్యాక తిరిగి వచ్చి కూర్చున్నారు.